హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్. ఈరోజు వైఎంసీఏలో సానాలో యోగా చేద్దామని చెప్పేసి పోతున్నా. రోజు చేస్తా కానీ ఈరోజు వీడియో దిద్దామని చెప్పేసి చేస్తున్నా. ఇక్కడ 160 degrees ఫారెన్ హైట్ వేడి ఉంటుంది. ఇగో ఇట్లా సుఖాసనం వేసుకొని కూర్చొని ఇట్లా చిన్ ముద్ర పెట్టుకొని ఫస్ట్ డీప్ బ్రెత్ తీసుకొని కొంచెంసేపు కళ్ళు మూసుకొని ఇట్లా పైకి కిందికి తలకాయ అనుకోవాలన్నట్టు. ఇది మెడకు చాలా మంచిది, నెక్కు ఏంటంటే నెక్ స్ట్రెచ్ అయ్యి మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఏజ్ బాగా ఫస్ట్ మెడకే తెలుస్తుంది కాబట్టి మెడకు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుందాము. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను నేను. మీరు 12 నుంచి 15 అట్లా చేసుకోండి మీ ఓపిక. నేను కొంచెం ఎక్కువనే చేసిన. మీరు ఒక ఎందుకంటే వన్ స్టెప్ ఎట్ ఏ టైం కొంచెం నుంచి ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అటు ఇటు మెడను పక్కలకు తిప్పుకోవడం అన్నట్టు, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు. నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. నేను ఇవి కొన్ని 12 నుంచి స్టార్ట్ చేయండి. మరీ ఎక్కువ స్ట్రెస్ కావద్దు, ఫస్ట్ టైమే ఎక్కువ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం చేయబుద్ది కాదు. ఇదైనాక మళ్ళీ కొంచెం సేపు ఇచ్చి ఇట్లా రొటేట్ చేయాలన్నట్టు. ఫస్ట్ క్లాక్ వైజ్ రొటేట్ చేసుకోండి తలకాయ. ఇది కూడా 12 సార్లు చేయండి, 12 టైమ్స్ చేసుకోండి. తర్వాత ఆపే, ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను మీకు బోర్ అయిపోతుందని చెప్పేసి. అండ్ తర్వాత కొంచెంసేపు రెస్ట్ ఇచ్చి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ చేసుకోండి ఇట్లా. ఇది కూడా 12 టైమ్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఎక్కువ కూడా చేసుకోవచ్చు, అది మీ ఓపిక డిపెండ్స్. ఒకటేసారి స్ట్రెచ్ కాకండి, కొంచెం సేపు స్ట్రెచ్ రెస్ట్ తీసుకొని ఇది ఇట్లా ఏం ఆసనం అంటారు దీన్ని మీకు తెలిస్తే చెప్పండి. ఇట్లా ఊపిరినంత ఇట్లా బయటికి చేయాలన్నట్టు. ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసిన. ఇంకొకటి ఏంటంటే ఇట్లా ముక్కు మూసుకోవాలి, గట్టిగా ముక్కు మూసుకొని నోరుతోటి లోపలికి వీల్చుకోవాలి. తర్వాత ముక్కు వదిలేసేసి ముక్కు నుంచి బయటికి శ్వాస వదలాలన్నట్టు. నోటి నుంచి లోపలికి తీసుకొని ముక్కు నుంచి బయటికి అట్లా ఒక, అది కూడా ఒక 6 నుంచి 12 టైమ్స్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ అన్నట్టు. ఫస్ట్ 6 నుంచి స్టార్ట్ చేసుకోండి, తర్వాత గ్రాడ్యువల్లీ యూ కెన్ ఇంప్రూవ్ అన్నట్టు అది. ఇంకా తర్వాత కొంచెం సేపు రెస్ట్ ఇచ్చి తర్వాత మళ్ళీ చెమటలు, సోనాలు కూర్చున్నాం కాబట్టి చెమటలు ఇట్లా గారిపోతున్నాయి అన్నట్టు. తర్వాత ఇప్పుడు ఇది భక్షికాసమ ఏదో అంటారు సంథింగ్ ఇట్లా చేతి, నాకు కరెక్ట్గా తెలియదు పేరు, మీకు తెలుసుంటే కామెంట్ రూపంగా చెప్పండి. ఇట్లా ఏంటంటే చేతులకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అన్నట్టు. ఇది ఇట్లా బాగా పైకి చేతులు ఎత్తి కిందికి అనేటప్పుడు బ్రెత్ వదిలేయాలన్నట్టు. అండ్ ఇంకొక, అది కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకొక ఎక్సర్సైజ్, ఇది అలోమ విలోమ ఆసనము. అయితే ఒక ముక్కు నుంచి డీప్ బ్రెత్ తీసుకొని ఒక కొంచెం ఒక 2 సెకండ్ల లోపలికి బ్రెత్ ఉంచుకొని అవతలి ముక్కు నుంచి వదిలేసేయాలన్నట్టు. ఇది కూడా మీరు 6 నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్.